హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి సాయంత్రం అయిన తర్వాత చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. దీని ద్వారా లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలనేది కూడా తెలుసుకుందాం. పూర్వం మన పెద్దవాళ్ళు ఎన్నో నియమాలు నిబంధనలు పెట్టేవారు. అవి నమ్మకం ఉన్నవారు పాటిస్తారు, నమ్మకం లేనివారు పాటించరు. సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సాయంత్ర సమయంలో అలా చెయ్యకూడదు, ఇలా చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో మాటలు పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాము. కానీ మనకు ఉన్న కొన్ని అలవాటులు మనపై మన కుటుంబానికి లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తుందట. హిందూ ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు సంపద శ్రేయస్సు ఎప్పటికీ ఈమె ఇంటిని వదలే వదలదు. సంపద శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి అని మన శాస్త్రాలు హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే ధనం మన ఇంటికి వస్తుందని చెబుతుంటారు. మీకు తెలుసా, మీకు ఉన్న చిన్ని చిన్ని అలవాటులు అదృష్టాన్ని ఆర్థిక పరిస్థితులను వెంటనే మారుస్తాయి. కొన్ని శాస్త్రాలు నమ్మినట్టయితే, ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించినట్టయితే మన చిన్ని చిన్ని అలవాటులు మన ఆర్థిక స్తోమతపై ప్రభావం చూపిస్తుంది. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాటులు ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి చెట్టుని పూజించకూడదు. హిందూ పురాణాలు శాస్త్రాలు ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం, ముట్టుకోవడం నిషేధం. సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టుని పూజించటం కానీ ముట్టుకోవటం కానీ చేస్తే దురదృష్టం, పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది. తులసి మొక్కని పూజించడం, నీళ్లు పొయ్యడం చాలా పవిత్రంగా భావిస్తాము. కానీ ఇది సాయంత్రం పూట ఇది మంచిది. కానీ సాయంత్రం నేతి దీపం వెలిగించవచ్చు. తులసిని పూజించకూడదు అని బాధపడుతున్నారా? చింతించకండి, సూర్యాస్తమయం తర్వాత కేవలం నేతితో తులసి మొక్క దగ్గర నేతి దీపాన్ని వెలిగించండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, అలాగే లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షించవచ్చు. చెత్త ఊడవకూడదు. సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటాన్ని అపవిత్రంగా భావిస్తాము. శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవటం వల్ల సంతోషాన్ని అదృష్టాన్ని ఊడ్చేసినట్టు అవుతుంది. ఈ విషయం చాలామంది ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది. అయితే తెలియని వాళ్ళు ఈ పని చెయ్యకండి, నిద్రపోకూడదు. ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలిసి పెద్దగా పట్టించుకోరు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అలాగే సాయంత్రం పూట నిద్రపోతే ఊబకాయం ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక నుండి సూర్యాస్తమయంలో నిద్రపోకండి. తిన్న వెంటనే కడిగేయాలి. ఆహారం తిన్న వెంటనే పాత్రలను శుభ్రం చేసుకోకపోతే శని చంద్రులు దుష్ప్రభావం మీపై పడుతుంది. అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేట్ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద శ్రేయస్సు పొందగలుగుతారు. కాబట్టి ఇక నుండి తిన్న వెంటనే శుభ్రం చేసేయండి. చదువుకోకూడదు. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సూర్యాస్తమయం సమయంలో చదువుకోకూడదట. ఎందుకంటే పురాణాలు ప్రకారం సూర్యాస్తమయంలో చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. ఆటలు ఆడితే చాలా మంచిది. సాయంత్రం పూట ఇంట్లో కూర్చుని చదవకూడదు. కానీ పిల్లలు బయట ఆడుకోవటం లేదా ఫిజికల్ యాక్టివిటీస్లో పాల్గొనడం చాలా మంచిదట. ఇది ఎలాగో పిల్లలు చేసేదే. అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలని క్రమశిక్షణతో పిల్లలని ఆటలకు పంపించరు. ఈ విషయం తల్లిదండ్రులు బాగా తెలుసుకోవాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. మీ చుట్టూ ఉన్న ప్రదేశాలలో ఉమ్మకూడదు అని చెప్పిన ప్రాంతాలలో ఉమ్మడం వల్ల దురదృష్టం వెంటాడుతుందట. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రదేశాలు అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట. ఇక నుండి ఇలాంటి పనులను చేసేవాళ్ళు ఈ పనులు మానుకోండి.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇల్లు ధనంతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే ఇక్కడికి లక్ష్మీదేవి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా లక్ష్మీదేవి ఆగ్రహం ఎప్పుడు వస్తుందో తెలుసుకున్నారు కదా. సో అటువంటివి చేయకుండా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.